గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమ్మిశెట్టి సాయిబాబా ఈరోజు గచ్చిబౌలి డివిజన్ పరిధిలో రాయదుర్గం చర్చ్ నందు క్రిస్మస్ పండుగ సందర్భంగా వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులతో కేక్ కట్ చేయించి చిన్నారులకు బహుమతులు అందించి క్రైస్తవ సోదరి సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమ్మిశెట్టి సాయిబాబా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమైన పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని సాయిబాబా అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రతి పండుగను ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్ గౌడ్, సుధీర్, పాస్టర్ సందీప్, చర్చ్ ప్రెసిడెంట్ సురేష్, జాన్ వెస్లీ, చర్చ్ సంఘం సభ్యులు, కార్యకర్తలు మరియు బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మనము ఏదైనా కోల్పోయగల మళ్ళీ తిరిగి రాని అంటే ఒక మాట మన నోటి నుంచి మాట వెళ్తే మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకోలేము. అదేవిధంగా సమయాన్ని, అదేవిధంగా మన వయసును. కాబట్టి చిన్నారులందరికీ కూడా పెద్దల ఆస్తి రావచ్చు మీకు, మరి ఇంకా ఇంకా ఏమన్నా ఉంటే రావచ్చు, కానీ చదువు మాత్రం రాదు. కాబట్టి చిన్నారులకు అందరికీ కూడా మేము ఒక్కటే కోరుకుంటున్నాం, భవిష్యత్తులో మంచిగా చదువుకొని మరి ఈ యొక్క గ్రామానికి మరి మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ, మరి పెద్దలంతా కూడా యేసుప్రభు వచ్చిన ఈ రాయదుర్గం ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుసుకుంటూ ముంచుకోవడం జయకర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.